పార్థు నాలుగవ భాగం. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. పార్థు పుస్తకాల సంచి భుజాన తగిలించుకుని టిఫిన్ క్యారియర్ చేత పట్టుకుని 10 మంది పిల్లలతో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. సూర్యాస్తమయం అవుతోంది. కరణం గారు అబ్బాయి వర్ధనమ్మ కొడుకు పార్థుతో జట్టుగా కలిసి నడుస్తున్నారు. హుషారుగా వస్తున్న వాళ్ళకి పాండు ఇంటి ముందు హృదయ విదారకమైనటువంటి ఒక దృశ్యం కనిపించింది. ఆదెమ్మ మనవణ్ణి ఎందుకో గాని నానా తిట్లు తిడుతూ చీపురు కట్టతో బాదుతోంది. వాడు తప్పించుకు పారిపోయి అక్కడ దింపి ఉన్న బండి చక్రం కింద పిల్లిలా ముడుచుకుని భయంగా చూస్తూ అమ్మ అమ్మ అని తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. పిల్లలందరూ ఈ దృశ్యం చూడ వినోదంగా ఉండడంతో నడక ఆపి చోద్యంగా చూస్తూ ఆ ఇంటి ముందు ఆగిపోయారు. ఆదెమ్మ పిల్లి కోనలా ఉన్న మనవణ్ణి దొరకబుచ్చుకొని ఇంకా కొట్టడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఆదెమ్మ చేతుల్లోంచి ఆ అబ్బాయిని బలవంతంగా అవతలకి లాక్కు వెళ్ళారు. వాళ్లలో ఒక స్త్రీ నచ్చజెప్తున్నట్టుగా అంది, "ఇదిగో ఆదెమ్మ, నీ కోడలు లేచిపోయిందన్న కోపం అంతా పసివాడమే చూపిస్తే ఏం లాభం చెప్పు. నోరు లేని ఆ పసి వెదవి ఏం చేస్తాడు? వాణ్ణేమనద్దా. ఈ ముద నష్టపోడి మూలంగానే నాకు ఈ గతి పట్టింది. ఈ కుంక మూలంగానే దాన్ని ఇంట్లోంచి తరిమేయలేదు నేను. నా కొడుకు చచ్చి నేను ఏడుస్తుంటే వీడు ఆకలో అని గోల పెడుతుంటే నేనేం చేసేది? అన్నం ఎక్కడి నుంచి తేను? నేను నడుము మీద చేతులు ఉంచుకుని గయ్యమంది. ఇరుగు పొరుగు వాళ్ళు నచ్చ చెప్పగా ఆదెమ్మ కాస్త శాంతపడింది. పొరిగింటావిడ ఆ కుర్రాన్ని తనతో పాటు తీసుకెళ్ళింది. అక్కడ మూగి తమాషా చూస్తున్న పిల్లల్ని చూడగానే ఆదెమ్మ మండిపడింది. ఏటట్ట నుంచున్నారో, ఇక్కడ ఏమైనా కోతులు ఆడుతున్నాయా? పోండి పోండి" అంటూ కసిరింది. పిల్లలందరూ మళ్ళీ నడక సాగించారు. "సీను, లేచిపోవటం అంటే ఏమిట్రా?" గోపి అడిగాడు. "లేచిపోవటం అంటేనా, ఎక్కడికో వెళ్ళిపోతారా" అన్నాడు సీను. "ఎక్కడికి వెళ్తారు?" "ఎక్కడికో ఒక చోటకి." "వెళ్ళి ఏం చేస్తారు?" "అక్కడ ఉద్యోగం చేసుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారట, కావలసినన్ని బట్టలు నగలు స్వీట్లు కొనుక్కుంటారట." "మరి చెప్పి వెళ్ళొచ్చు కదా." "చెబితే వెళ్ళనియర్రా, మనం సినిమాకి వెళ్తామంటే మనల్ని పంపిస్తున్నారా?" "అది కూడా అంతే." "మరి పాండు భార్య చక్కగా లేచిపోయి స్వీట్లు నగలు చీరలు సంపాదించుకుంటే పాండు కూడా ఆమె వెంట లేచిపోవచ్చు కదరా?" "రైలు కింద పడి ఎందుకు చచ్చిపోయాడు?" పార్థు అమాయకంగా అడిగాడు. "తను సంపాదించుకున్నది పాండుకి ఎందుకు ఇస్తుందిరా? అది పాండుకు తెలుసు. పాండు లేచిపోతే కొడుకుతో ఆదెమ్మ కూడా లేచిపోతుందిగా. అప్పుడు అక్కడ కూడా ఇదే బాధ అని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటుంది" అన్నాడు సీను ఆరిందాలాగా. "పాపం ఆ అబ్బాయిని ఆదెమ్మ ఎలా కొడుతుందో చూడు. వాళ్ళ అమ్మ లేకపోబట్టేగా అన్ని దెబ్బలు తిన్నాడు. అమ్మ ఉంటే ఊరుకుంటుందా?" పార్థు జాలిగా అన్నాడు. "అమ్మలు మాత్రం కొట్టరారా, మీ అమ్మ నిన్ను కొట్టదేమో కానీ మా అమ్మ నా వీపు చీరేస్తుంది. ఎంత పని చేసినా తిడుతూనే ఉంటుంది, ఎంతసేపు చదువుకున్నా ఇంకా చదువుకో అని పోరుతూనే ఉంటుంది. చిచి, ఈ ప్రపంచంలో అసలు ఈ అమ్మలు అనేవాళ్లే ఉండకుండా ఉంటే మనకెంత హాయిగా ఉంటుందిరా." "చి, అమ్మ ఉంటేనే బాగుంటుంది. అమ్మ లేకపోతే మనకు అన్నం ఎవరు పెడతారు? తలంటి ఎవరు పోస్తారు? కథలు ఎవరు చెప్తారు? జ్వరం వస్తే ఎవరు ఎత్తుకుంటారు?" అన్నాడు పార్థు. "ఇంతకీ మీరు రేపు సర్కస్కి వస్తారా రారా?" అని గోపి అడిగాడు. "నేను వస్తాను. మా అమ్మ పోపు పెట్టిలో మా నాన్న జేబులోంచి కాజేసి డబ్బులు దాస్తుంది. ఎంత దాస్తుందో తనకి లెక్క జ్ఞాపకం ఉండదు. వాటిల్లోంచి నేను ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాను. మా అమ్మకి తెలియనే తెలియదు" అని సీను నవ్వాడు. "నువ్వురా పార్థు, వస్తావా? టిక్కెట్ 10 రూపాయే లేరా? ఎట్టగొట్ట కొట్టి మధ్యాహ్నం స్కూల్ మానేసి వెళ్దాం. స్కూల్లో మాస్టర్ గారికి నేను కడుపు నొప్పి అని చెప్తాను. సీను వాంతి వస్తుందని చెప్తాడు. నువ్వు చెవిలో పోటు అని చెప్పు" మారంగం కూడా తనే చూపించేశాడు. "ఓ అలాగే" అని గోపి వెంటనే ఒప్పేసుకున్నాడు. పార్థు తల అడ్డంగా తిప్పాడు. "నేను రాను" అన్నాడు. "రావా? ఎందుకని?" "అబద్ధం ఆడకూడదు, పాపం కళ్ళు పోతాయి." "ఓస్" మిగతా ఇద్దరు నవ్వారు. "నేను చాలాసార్లు అబద్ధం చెప్పాను, మరి నా కళ్ళు బాలేదే" సీను కళ్ళు పెద్దవి చేసి చూపిస్తూ అన్నాడు. "దేవుడికి కోపం వస్తుందట. ఈడు ఒక పిచ్చోడు, ఇంతకే మాతో వస్తావా రావా?" "రాను." "రాకపోతే బా, మేము హాయిగా సర్కస్ చూసి వస్తాం. నువ్వు పుస్తకాలు ముందేసుకుని దేవుడా అంటూ ఇంట్లో కూర్చో." "నేనేం కూర్చోను, మా నాన్నని అడిగితే నాన్న నాకు చూపిస్తాడు. అయితే నువ్వు మా మాట వినకపోతే మా జుట్టులో ఉండనవసరం లేదు పో" అని వాళ్ళు పార్థుని తోశారు. పార్థు కింద పడి లేచే లోపలే గుప్పిళ్లతో మట్టి తీసి మీద విసిరేసి పారిపోయారు.
పార్థు మెల్లగా లేచి దూరంగా దొర్లిన టిఫిన్ క్యారియర్ తీసుకుని మూతపెట్టి బట్టలు దులుపుకుని బయలుదేరాడు. లక్ష్మి కొడుక్కి తలరుద్ది స్నానం చేయించి ఇంట్లోకి తీసుకొచ్చి తల తుడుస్తూ, అలాంటి చెడ్డపిల్లలతో నువ్వు స్నేహం చేయొద్దు పార్థు, వర్ధనమ్మగారి సీను అస్సలు మంచివాడు కాదు, నీకు సర్కస్ చూడాలనుంటే నాన్న తప్పకుండా నేను తీసుకెళ్తారులే అంది. పార్థు ఇంటికి రాగానే తల్లికి జరిగిందంతా చెప్పేశాడు. లక్ష్మి కొడుకు పని మనసుకు అర్థమయ్యేటట్టుగా మృదువుగా చెప్తోంది, పసి మనసుకు అర్థమయ్యేటట్టుగా, అమ్మ పాండు కొడుక్కి అమ్మ లేచిపోతే అన్నం ఎవరు పెడతారు అని అడిగాడు. వాళ్ళ నాయనమ్మ ఉంది కదరా. నాయనమ్మ కొడుతుందమ్మా. పోన్లే, వాళ్ళ సంగతి మనకెందుకు, కానీ నువ్వు పోయి చదువుకో. పార్థు పుస్తకాల ముందు కూర్చున్నాడు కానీ చదవు బుద్ధి కాలేదు. లక్ష్మి దేవుడు ముందు దీపం పెట్టి కళ్ళు మూసుకుని దండం పెడుతోంది. పార్థు అటే చూస్తున్నాడు. ఏమిట్రా? ప్రార్థన పూర్తి అవ్వగానే లేచొస్తూ తదేకంగా తన వైపే చూస్తున్న కొడుకును చూస్తూ చిరునవ్వుతూ అడిగింది. పార్థు సీరియస్గా చూస్తున్నాడు. ఆ చిన్నారి కళ్ళల్లో భయం దిగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్ష్మి కొడుకు దగ్గరికి వచ్చి మోకాల మీద కూర్చుని భుజం మీద చెయ్యి ఆనించింది. ఏమిటి? మళ్ళీ అనునయంగా అడిగింది. పార్థు గబుక్కున తల్లి మెడను కౌగిలించుకున్నాడు. పావుగంట వరకు లక్ష్మిని వదలలేదు, కదలనీయలేదు. తండ్రి వచ్చిన తర్వాత అప్పుడు లేచి వెళ్ళాడు. భోజనాలు అయిన తర్వాత తండ్రి పక్కలో పడుకున్నాడు. నాన్న మెల్లిగా పిలిచాడు. ఏమిటి? అమ్మకి చీరలు స్వీట్సు కొనుక్కొచ్చివ్వు. మీ అమ్మ చెప్పమందా? కాదు, నేనే చెప్తున్నాను. నువ్వేనా? ఏమిటి విశేషం? కొడుకుని చేతులతో లేవనెత్తి గుండెల మీదకి తీసుకున్నాడు. నేను మీ అమ్మకి ఏమి ఇవ్వను, నవ్వు దాచుకుంటూ అన్నాడు సత్యం. ఇవ్వు, ఇవ్వను, ఇవ్వను, ఇవ్వకపోతే ఏం చేస్తుంది? పార్థు చుట్టూ చూశాడు. తల్లి అక్కడ లేదని నమ్మకంగా తెలుసుకుని తండ్రి చెవిలో చెప్పాడు, ఇవ్వకపోతే అమ్మ లేచిపోతుంది. చట్ నొరుమై సత్యం కసరటం, చెయ్యి ఎత్తటం మెరుపులా జరిగిపోయాయి. ఏమిటది, ఏమైంది? అప్పుడే అక్కడికి వస్తున్న లక్ష్మి అడిగింది. వీడికి వాగుడు ఎక్కువైంది, కొడుకును గుండెల మీద నుంచి పక్కకు తోసినట్టుగా జరిపాడు. ఎన్నడూ లేనిది సత్యం పార్థున కసరటం లక్ష్మికి వింతగా తోచింది. ఏమన్నాడు అంది దగ్గరికి వస్తూ. సత్యం పలకలేదు. అతని మొహం చూస్తే పార్థు ఏదో అనరాని మాట అన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఏమన్నావురా పార్థు? కొడుకుని అడిగింది. దిండుకి కరుచుకుపోయినట్లుగా ఉన్న పార్థు దిండులోంచి మొహం ఎత్తలేదు. లక్ష్మి దగ్గరికి తీసుకోపోతే రాలేదు. సత్యం మంచం మీద నుంచి లేచి వెళ్ళిపోయాడు. పార్థు చాలాసేపు అయిన తర్వాత నిద్రపోయాడు. సత్యం పుస్తకం చదువుతుంటే అతనికి తమలపాకులు చీల్చి ఇస్తున్న లక్ష్మి సాయంత్రం పార్థు మట్టి నిండిన జుట్టుతో ఇంటికొచ్చి స్కూల్ నుంచి వస్తూ ఉండగా ఆదేమ్మ ఇంటి ముందు జరిగిన సంగతి, సీను గోపి మాట్లాడిన విషయాలన్నీ తనకు చెప్పినవన్నీ చెప్పింది. సత్యం పుస్తకం చదవటం మర్చిపోయినట్లుగా కూర్చుని విన్నాడు. పార్థు చాలా తెలివిగలవాడు లక్ష్మి, మనం వాడిని చాలా జాగ్రత్తగా పెంచాలి సుమా అన్నాడు. మనము అని నన్ను కలపమకండి, వాణ్ణి మీరు జాగ్రత్తగా పెంచుతూనే ఉన్నారుగా అంది లక్ష్మి. సత్యం పరధ్యానంగా అయ్యాడు. అతని చూపులు శూన్యంలో చిక్కుబడినట్లుగా పెరు వెలుగుతున్న లాంతరు మీద నిలిచాయి. ఈ ప్రపంచంలో నాకున్నది వాడొక్కడేగా లక్ష్మి అస్పష్టంగా అన్నాడు. వాడొక్కడేనా? అయితే నేను మీకు లేనన్న మాటేగా. లక్ష్మి మూతి చిన్నది చేసింది. లక్ష్మి చూసిన సత్యం కళ్ళల్లోకి సంతృప్తి వచ్చి నిండింది. తమలపాకులు అందిస్తున్న ఆ చేతిని తాకకుండా గాజుల మీద కొనగోటుతో తాకుతూ అన్నాడు, నువ్వు లేకపోతే నా జీవితమే లేదు. అంతలోనే అతన్ని నిట్టూర్చాడు. ఈ పల్లెటూరులో ఈ అడవిలో నువ్వేం సుఖపడుతున్నావో నాకు తెలీదు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఈ పెళ్లి పేరుతో నిన్ను నేను వంచానేమో అనిపిస్తోంది. లక్ష్మి, నిన్ను చూస్తుంటే మనకి ఇంకో జీవితం లభించాలని, ఆ జన్మలో నిన్ను అన్ని విధాలా సుఖపెట్టగలగాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అతని మోచేయి కళ్ళ మీద ఆనింది. లక్ష్మి క్షణంసేపు తటపటాయించింది. ఆ తర్వాత మెల్లగా అతని మోచేతి మీద తన చెయ్యి ఉంచి, నేను నిజంగా సంతోషంగా ఉండాలనుకుంటే మీరెన్నడూ ఇలాంటి కష్టపెట్టే మాటలు అనరు. నేనెంత సుఖంగా ఉన్నానో మీకు తెలియదు, ఇంకెప్పుడు ఈ ప్రసక్తి తీసుకురాకండి అని అంది. అతను మాట్లాడలేదు. వెళ్ళి పార్థు దగ్గర పడుకోండి, మీకు మీరు కసరటంతో వాడు బిక్కమొహం వేశాడు, నిద్రలో కలవరిస్తాడేమో కూడా ఎంతో అమాయకంగా అంది. సత్యం లేచాడు. వచ్చి పార్థు పక్కన పడుకున్నాడు. చేయి దాచి కొడుకు మెడ కిందకు చేయి పోనిచ్చి ఆ చిన్నారి తలను దగ్గరికి తీసుకున్నాడు. నిద్రలో ఉన్న అట్టు ఇటు కాస్త తిరిగిన తర్వాత అలవాటు ప్రకారం తండ్రి దగ్గరికి ఒదిగి పడుకున్నాడు. లక్ష్మి లాంతర తగ్గించి వచ్చి తన మంచం మీద పడుకుంది. లక్ష్మి, సత్యం పిలిచాడు. పాండు కొడుకుని ఆదేమ్మ చూడటం లేదని నేను కూడా విన్నాను, నువ్వు వాడిని పిలిచి కాస్త కనిపెట్టి చూడు. అలాగే అని లక్ష్మి పక్కకు తిరుగుతూ అంది.
మర్నాడు సత్యం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళబోయే ముందు సాయంత్రం త్వరగా వస్తాను, నువ్వు పార్దు రెడీగా ఉండండి, సర్కస్కి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళాడు. సాయంత్రం అతను వచ్చేసరికి తను ముస్తాబై పార్దుకి కొత్త లాగు చొక్కా తొడిగి తలదువ్వుతోంది. సత్యం వచ్చాడు, అతని చేతిలో ప్యాకెట్లున్నాయి. ఏమిటవి అంది లక్ష్మి. చూడరాదు, నీకే తెలుస్తుంది. లక్ష్మి ప్యాకెట్ విప్పింది. అందులో మంచి చీర ఉంది, స్వీట్లు కూడా ఉన్నాయి. పండగ కూడా దగ్గరలో లేదే, ఇప్పుడు ఇవెందుకు నాకు? ఆశ్చర్యంగా అంది. తీసుకో, అప్పుడప్పుడు ఇలాగే తెస్తూ ఉంటాను. ఎరా పార్దు, అమ్మకి ఇలా ఇవ్వాలా వద్దా? కొడుకుతో అన్నాడు. పార్దు తలదించుకున్నాడు. సత్యం దగ్గరికి వచ్చి పార్దుని లేవదీసి బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. పార్దు సంకోచం పోగా తండ్రి మెడ చుట్టూ చేతులు వేశాడు. సత్యం బయలుదేరబోతుండగా జేబులు తడుముకొని, లక్ష్మి ఇదిగో మీ పిన్ని కొడుకు రాసిన ఉత్తరం, ఆ డ్రాయర్ సొరుగులో పడేసి ఆ మాటే పరిచిపోయాను, ఇవాళ గుర్తుకొచ్చింది అంటూ తీసిచ్చాడు. కవర్ చించే ఉంది. సత్యం బట్టలు మార్చుకోవడానికి లోపలికెళ్ళాడు. లక్ష్మి కవర్లోంచి కాగితం తీసి చూసింది. ఆ దస్తూరి ఎవరిదైంది చప్పున తెలియలేదు. అందులో ఇలా ఉంది, లక్ష్మికి మీ పిన్ని కొడుకు రాంబాబు ఆశీర్వదించి రాయనది. నేను మిలిటరీలోంచి తిరిగి వచ్చాను. గొళ్లపాడులో కొమరయ్యా అనే కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం దొరికింది. ఈ గొళ్లపాడు దగ్గరలోనే ఉన్న నందిపాడులో నువ్వు ఉంటున్న విషయం మన మోహన్ ద్వారా మొన్ననే తెలిసింది. నీకు దగ్గరలోకి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడికి రాగానే నిన్ను కలుస్తాను. మీ ఆయనకి నమస్కారాలు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత నిన్ను చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ఆతృతగా కూడా ఉంది. త్వరలో కలుస్తాను. నన్ను గురించి ఒక విచారకరమైన విషయం చెప్తాను. యుద్ధంలో నా కాలు ఒకటి పోయింది. నేను ఇప్పుడు కుంటివాణ్ణి, ఒంటరివాణ్ణి. మునుపటి నీ ఆత్మీయత కోసం తహతహలాడుతున్నాను. ఇట్లు రాంబాబు. సత్యం ఇస్త్రీ బట్టలు ధరించి కొడుకును తీసుకుని వచ్చాడు. లక్ష్మి ఉత్తరం చదువుతూ పెదవి కొరుకుతూ నిలబడి ఉంది. ఏ పిన్ని కొడుకో ఇప్పటికైనా గుర్తుకొచ్చాడా? నవ్వుతూ అడిగాడు. గుర్తుకొచ్చాడు అంటూనే లక్ష్మి ఆ ఉత్తరం చించి ముక్కలు చేసింది. అదేమిటి అలా చించేస్తావే? ఈ రాంబాబు పేరు చెప్తేనే నా కొండ్లు మంట. ఒట్టి జులాయి మనిషి, మంచివాడు కాదు. మన ఇంటికి రాని అని నేను అని దృఢంగా అంది లక్ష్మి. భార్య కంఠంలో ఎన్నడూ ఎరగని కోపం చూసిన సత్యం తెల్లబోయాడు. పక్క ఊళ్ళో తిరణాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల 10 ఊళ్ళ నుంచి రోజు జనం వచ్చిపోతున్నారు. వారి వినోదానికి సర్కస్ వచ్చింది. రకరకాల వస్తువులు, బట్టల షాపుల్లో చిన్న ఎగ్జిబిషన్ వెలిచింది. దాని మధ్య జెయింట్ వీల్ ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా అది ఎక్కి కింద నుంచి పైకి రయ్యన వెళ్ళి మళ్ళీ కిందకి రావడంలో అనిర్వచనమైనటువంటి ఆనందం పొందుతున్నారు. సత్యం భార్యని కొడుకుని వెంటబెట్టుకుని తిరునాళ్ళకు వచ్చాడు. లక్ష్మికి చీరలు గాజులు కొన్నాడు. పార్దుకి బెలూన్లు బొమ్మలు కొన్నాడు. ఎగ్జిబిషన్లో తిరిగారు. లక్ష్మి షాపులన్నీ తిరిగి రకరకాల వస్తువులు బేరం చేసి వాళ్ళు చెప్పిన ధరలు విని కళ్ళు గిర్రం తిరగ్గా బయటకు వచ్చేది. పార్దు జాయింట్ వీల్ ఎక్కుతానని మారాన్ చేశాడు. లక్ష్మి కళ్ళు తిరుగుతాయి వద్దంది. ఆ జాయింట్ వీల్ మనకొద్దునానా అని చెప్పింది. అలా అవసరమైన భయాలు, అనవసరమైన భయాలు పెట్టకు. నీకు ఇష్టం లేకపోతే మేమిద్దరం ఎక్కుతాం, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు సత్యం. లక్ష్మి చుట్టూ చూసింది. జన సముద్రంలా సందడిగా ఉన్న ఆ గడబడలో ఒంటరిగా భర్తను వదిలి రావటానికి, నిలబడటానికి భయం వేసింది. ఆఖరి క్షణంలో నేను వస్తాను అంది. సత్యం 3 టిక్కెట్లు తీసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ కొడుకును మధ్యలో కూర్చోబెట్టుకుని గొలుసులు పట్టుకున్నారు. వీల్ తిరగటం ప్రారంభం అవగానే లక్ష్మి బెదిరి చూపులు చూసింది. సత్యం అది గమనించి పార్దు వెనక నుంచి చేయి పోనిచ్చి లక్ష్మి భుజం మీద చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకున్నాడు. పార్దు, లక్ష్మి కూడా అతని చేతి వంపుల్లో గువ్వల్లా ఒదిగిపోయారు. కిందకి దిగిన తర్వాత కూడా లక్ష్మికి ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టే ఉన్నాయి. అదొక అద్భుతమైన అనుభవంలా అనిపించింది. ఆ తర్వాత సర్కస్ చూశాడు. పార్దుకి అమ్మాయిలు సైకిల్ మీద చేసిన ఫీట్స్, ఏనుగు శివలింగం పూజ చేయడం, కోతులు డ్యాన్స్ మళ్ళీ మళ్ళీ చూపిస్తే బాగుండనిపించింది. హాయిగా ఇలా అమ్మా నాన్నలతో వస్తే అన్నీ కొనుక్కోవచ్చు, డబ్బులు కాజేసి దొంగతనంగా వస్తే ఏం బాగుంటుంది అనుకున్నాడు పార్దు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వచ్చిన బండిని మళ్ళీ కట్టించుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు. పార్దు బండెక్కగానే తండ్రి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయాడు. అతని చేతిలో బెలూన్లు మాత్రం వదలలేదు, అలాగే ఉన్నాయి. పాపం సర్కస్లో అమ్మాయిలు అంత ప్రమాదకరమైన పనులు చేశారు, ఎప్పుడైనా పడిపోతే వాళ్ళ గతేమిటి అంది లక్ష్మి. అధోగతే కాలు చేయి విరిగిన తర్వాత ఎవరు చూస్తారు అన్నాడు సత్యం. వాళ్ళంతా దిక్కులేని పిల్లలేనంటారా? అయి ఉండొచ్చు, కొంతమంది వంశపారంపర్యంగా ఆ విద్య అభ్యసించి అందులో జాయిన్ అవ్వచ్చు అన్నాడు సత్యం. లక్ష్మి కళ్ళల్లో కరుణ నిండింది. పాపం అంది లక్ష్మి. తర్వాత ఇద్దరూ మాట్లాడలేదు. బండిలోనే అనుకోకుండా ఎగ్జిబిషన్లో
తెగ తిరగటంతో కళ్ళ మీద కునుక్కొచ్చేసి తొట్లో పడుకున్నాడు. ఎడ్లు ఇంటికి దారి తెలిసినట్టుగా బాట వెంబడే సాగిపోతున్నాయి. లక్ష్మి, సత్యం పార్దో తల నిమురుతూ నిలిచాడు. పిలిచాడు. చెప్పండి. ఈ పల్లెటూరులో చదువులు ఏం బాగా వస్తాయి? పార్దును ఎక్కడైనా సిటీలో కాన్వెంట్లో చేర్పించాలనుంది అన్నాడు. లక్ష్మి మాట్లాడలేదు. నువ్వు వండి వదిలి ఉండగలవా అని నా భయం. నా సంగతి వదిలేయండి, మీ సంగతి చెప్పండి, మీరు ఉండగలరా అని లక్ష్మి నవ్వింది. అది కూడా నిజమే. కాస్త ఆగి మళ్ళీ అన్నాడు. వీడు చాలా తెలివిగలవాడు అవుతాడన్న నమ్మకం. జాతకం వేసిమ్మని శాస్త్రి గారికి ఇచ్చాను. జాతకాలు తెలుసుకుని ఏం చేస్తాం? ఏం చేయలేమనుకో, అదో తృప్తి అన్నాడు అతను. మర్నాడు పార్థు ఎంతో సంతోషంగా సీనుకి గోపికి రాత్రి తండ్రి తనకొని పెట్టిన వస్తువులన్నీ పేరు పేరున చూపిస్తుంటే వాళ్ళు దిగాలుగా ఈర్షగా చూడసాగారు. వాళ్ళు డబ్బులు దొంగతనం చేసి సర్కస్ చూసి వచ్చి తల్లిదండ్రుల చేతను ఒళ్ళు వాచేటట్టు దెబ్బలు తిని ఆ రోజంతా అన్నం లేకుండా ఉన్నారు. అందుకే దొంగతనం చేయకూడదురా అన్నాడు పార్థు ఆరిందలాగా. ఏం కాదు, మీ నాన్న మంచివాడు, మా నాన్న చెడ్డవాడు, ఏమడిగినా మీ నాన్నలా తీసుకెళ్ళి చూపించాడు. రెండు దెబ్బలు కొడితే ఏమైంది? అవే పోతాయి. మా నాన్న అన్నం పెట్టద్దంటే మా అమ్మ ఊరుకుంటుందా? నన్ను గడ్డివాంసాటికి పిలిచి మరీ పెడుతుంది కదా అన్నాడు సీను. పార్థు బొమ్మలన్నీ చూపించి ఇంటికి తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ లెక్క చూసుకున్నాడు. కోతి బొమ్మ ఒకటి తక్కువైంది. పార్థు అక్కడంతా ఆత్రంగా వెతికాడు. పార్థుతో పాటు సీను గోపి కూడా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ పోయిందో ఏమిటో అన్నాడు సీను. అవునవును, అసలు తెచ్చావో లేదో అన్నాడు గోపి. పార్థు మొహం జీవరించింది. ఒరే, మీరిద్దరు చొక్కాలు విప్పండిరా. ఎందుకు? గోపి కోపంగా అడిగాడు. నాకు తెలుసు, మీ ఇద్దరిలో ఎవరో కాజేశారు. వెతుక్కోరా అని గోపి చేతులు ఎత్తేశాడు. గోపి దగ్గర బొమ్మ లేదు. పార్థు సీను దగ్గరకు వచ్చాడు. ఒరే జాగ్రత్త, సీను పిడికిలు బిగించాడు. పార్థు చటుకున అతను పట్టుకోబోయాడు. సీను రెండు చేతులతో తోసేశాడు. పార్థు వెనక్కి పడబోతూ సీనును రెండు చేతులతో పట్టుకున్నాడు. సీను కూడా పడ్డాడు. ఇద్దరు మట్టిలో పొర్లారు. అందిన చోట ఒకరినొకరు రక్కారు. వీపుల మీద గుద్దులు వేసుకున్నారు. ఆ రామరావణ యుద్ధం ఇంకెంతసేపు జరిగేదో. అంతలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. గొర్రె పొట్టేళ్లలా కుమ్ముకుంటున్న ఆ ఇద్దరిని విడదీశాడు. ఎందుకు అలా కొట్టుకుంటున్నారు అన్నాడు. వాడు నా బొమ్మ కాజేశాడు. ఏమబ్బాయి, నిజమేనా? అప్పటికే సీను అతని చేతిని వదిలించుకుని రారా గోపి అని పిలుస్తూ పరిగెత్తాడు. గోపి స్నేహితుడిని అనుసరించాడు దొంగ వెదవలు. పార్థు తిట్టుకుంటూ అక్కడ చెల్లా చెదురుగా కింద పడున్న బొమ్మలు ఏరుకోసాగాడు. అతను కూడా వంగి బొమ్మలేరటంలో సాయం చేశాడు. బొమ్మలన్నీ తీసుకుని లేచి నిలబడిన పార్థు అప్పుడు కానీ అతనికి ఒక కాలు లేదని, అతను కుంటివాడని గమనించలేదు. అయ్యో, మీ కాలు లేదా అని పైకి అనేశాడు. లేదు, యుద్ధంలో పోయింది అన్నాడు అతను. ఆ జవాబు బాగా అలవాటులాగా. మీరు యుద్ధంలో పనిచేశారా? పార్థు కళ్ళు వెడల్పుగా అవగా అడిగాడు. అవును. అయితే మీరు చాలా గొప్పవారన్నమాట. మీకు భయమే తెలియదన్నమాట. అతను పార్థు వైపు ముగ్ధుడైనట్టుగా చూశాడు. అని ఎవరు చెప్పారు నీకు అని కుతూహలంగా అడిగాడు. మా నాన్న. యుద్ధంలో పనిచేసే వాళ్ళకి భయమే తెలియదట. ఇద్దరూ నడక సాగించారు. అతను చంకల కింద కర్రల సాయంతో నడుస్తున్నాడు. అతను నడుస్తుంటే ఆ కర్రల చప్పుడు లయబద్ధంగా వినిపిస్తోంది. ఇదే మా ఇల్లు, రండి. తన ఇంటి దగ్గరికి రాగానే పార్థు పిలిచాడు. వద్దులే బాబు, నేను ఒకరింటికి వెళ్ళాలి అన్నట్టు ఈ ఊరిలో పోస్ట్ మాస్టర్ సత్యనారాయణరావు గారి ఇల్లు ఎక్కడో కాస్త చెప్తావా? పోస్ట్ మాస్టర్ సత్యనారాయణరావు గారా? ఆయన మా నాన్నేనండి, ఇదే మా ఇల్లు అని పార్థు ఉత్సాహంగా అన్నాడు. అతను ఒక క్షణం సేపు చకితుడైనట్టు చూశాడు. రండి లోపలికి, చేయి పట్టుకుని పిలిచాడు. పార్థు అమ్మా అని పిలుస్తూ లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు. లక్ష్మి తలంటు పోసుకుని తులసి మొక్కకు నీళ్లు పోస్తోంది. ఏమిట్రా అంది. త్వరగా రామ్మా, నాన్న కోసం మన ఇంటికి ఎవరో వచ్చారు. కూర్చోమను, మంచినీళ్ళు కావాలేం అడుగు, ఇప్పుడే వస్తున్నాను. లక్ష్మి తులసి పూజ చప్పును ముగించుకుని లోపలికి వచ్చింది. వచ్చిన అతను హాల్లో నిలబడున్నాడు. అదిగో మా అమ్మ. పార్థు లక్ష్మి రాగానే చూపించాడు. అతను కర్రల సహాయంతో కడుగు ముందుకేశాడు. లక్ష్మి ఎన్నో సంవత్సరాల తర్వాత చూస్తున్న ఆనందంతో పిలిచాడు. లక్ష్మి అలాగే నిలబడింది. ఆమె క్షణంసేపు తాను ఎక్కడుందో ఏం చేస్తుందో మర్చిపోయినట్టుగా అచేతనురాలి పోయినట్టు చూస్తోంది. లక్ష్మి నన్ను గుర్తుపట్టలేదా? నేను రాంబాబుని. లక్ష్మి నోట మాట రానట్టే చూస్తోంది. ఈ స్థితిలో నీ కళ్ళ ముందుకు రాకూడదని అనుకున్నాను, కానీ నేను ఈ పక్క ఊరికే గుళ్ళపాడు వచ్చాను. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. నేను ఉత్తరం రాశాను, అందలేదా? లక్ష్మి అది అందిందో లేదో తెలియనట్టుగా తల ఊపి చటుక్కన వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. మీరు మా అమ్మకి తెలుసా? అక్కడే నిలబడిన పార్థు అడిగాడు. తెలుసు, మీ అమ్మ నేను చుట్టాలమవుతాం. అయితే మీరు నాకేమవుతారు?
మీ అమ్మని అడుగు చెప్తుంది. కాశీని మంచినీళ్ళు అడిగి తీసుకుంట్రా. అతను అక్కడున్న బల్ల మీద కూర్చున్నాడు. పార్దు లోపలికి పరిగెత్తాడు. లక్ష్మి లోపల మ్రాన్ పడిపోయినట్టుగా నిలబడింది. పార్దు తల్లి చేయి పట్టి ఊపాడు. అమ్మా, మీ చుట్టానికి మంచినీళ్ళు కావాలంటే. లక్ష్మి మంచినీళ్ళు ముందర ముంచి గ్లాసు పార్దు చేతికిచ్చింది. పార్దు మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చి మళ్ళీ తూని ఎగిలా వచ్చాడు. అమ్మా, ఆయన అర్జెంటుగా మళ్ళీ వెళ్ళిపోవాలంట, నిన్నొక్కసారి వచ్చి మాట్లాడమంటున్నాడు. లక్ష్మి పార్దు చేయి పట్టుకుని యువతలకు వచ్చింది. గుమ్మంలోకి వచ్చి నిలబడింది. గుమ్మం దాటి బయటికి రాలేదు. లక్ష్మి సగం శరీరం తలుపు చాటునే ఉంది. ఊరికే చూసి వెళ్దామని వచ్చాను లక్ష్మి, నేనుండను. లక్ష్మి మాట్లాడలేదు. వీడు మీ అబ్బాయా? అవునన్నట్టు తల ఊపింది. ఒక్కడే కొడుక, మళ్ళీ పిల్లలు లేరా? లేరన్నట్టు తలదిప్పింది. కడిగిన ముత్యంలా అచ్చు నీ పోలికే. లక్ష్మి చూపులు మెల్లగా ముందుకు పాకి అతని కొయ్య కాలు మీద నిలిచాయి. దగ్గరలోకి వచ్చాను కదా అని ఒకసారి చూడటానికి వచ్చాను, ఇక వెళ్తాను. అతను కొయ్య కాలు చంక కింద తీసుకుని చేచాడు, లేచాడు. ఈ 10 సంవత్సరాలు నన్ను చాలా మార్చాయి. నా తల నెరిసింది. వయసు మీరినట్టుగా జీవితం భారంగా ఉంది. నిన్ను చూస్తే ఈర్ష్యగా ఉంది. నువ్వేమీ మారలేదు. లక్ష్మి విని ఊరుకుంది, మాట్లాడలేదు. అతను నిట్టూర్చాడు. ఇల్లు బాగానే ఉంది. మీ ఆయన ఇంట్లో లేడనుకుంటా, ఉంటే చూసి వెళ్ళేవాడిని. ఇప్పుడు వస్తాడా? రారు అన్నట్టు తల తిప్పింది. సరే. అతను పార్దు వైపు చూశాడు. నీ పేరేమిటి? పార్దు. వెళ్తున్నాను, ఇలారా. దగ్గరికి పిలిచాడు. జేబులోంచో 10 రూపాయల కాగితం తీసి పార్దు చేతికిస్తూ, తీసుకో, ఏదైనా కొనుక్కో అన్నాడు. పార్దు తల్లి వైపు చూశాడు. తల్లి తీసుకో అనలేదు. ఆ కళ్ళల్లో వద్దన్న భావమే కనిపించింది. వద్దండి అన్నాడు. పర్వాలేదు, మీ అమ్మేం అన్నదిలే. పార్దు తీసుకోలేదు. కొడుకును మంచి శిక్షణలోనే పెంచుతున్నావు లక్ష్మి అని అతను ప్రశంసిస్తున్నట్టుగా అన్నాడు. అతను వెళ్ళడానికి గుమ్మం వైపు నడిచాడో లేదో ఇంతలో సత్యం వచ్చాడు. తండ్రిని చూడగానే పార్దు పరిగెత్తికెళ్ళాడు. నాన్న, మన ఇంటికి చుట్టం వచ్చాడు, యుద్ధంలో పనిచేశాడంట అంటూ గడగడా చెప్పేశాడు. సత్యం లోపలికి వచ్చాడు. మీరు రాంబాబు కదూ అని చిరునవ్వుతో పలకరించాడు. అవును, మీకెలా తెలుసు? లక్ష్మికి మీరు ఉత్తరం రాశారు, మర్చిపోయారా? కూర్చోండి. ఎంతసేపు ఎందు వచ్చి? ఇప్పుడే. ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళిపోతారా? లక్ష్మి, మీ అన్నయ్యకి చేసే మర్యాద ఇదేనా? కూర్చోండి, ఇప్పుడే వస్తాను. సత్యం కాళ్ళు కడుక్కోవడానికి దొడ్లో బావి దగ్గరికి వెళ్ళాడు. రాంబాబు క్షణంసేపు లక్ష్మి వైపు ఇబ్బందిగా చూశాడు. లక్ష్మి మొహంలో ఇప్పుడు భయాందోళనలు లేవు. రాంబాబు కూర్చున్నాడు. సత్యం తువాలతో చేతులు తుడుచుకుంటూ తిరిగి వచ్చాడు. మీరు గుళ్ళపాడు వచ్చి ఎన్నాళ్ళైంది? వారం రోజులు. వారం రోజులైనా మీకు గుర్తు రాలేదన్నమాట. పక్క ఊరికి వచ్చి ఏ అన్నగారైనా చెల్లెలను చూడకుండా ఇన్నాళ్ళు ఉంటారా? సత్యం చూపుతున్న ఆత్మీయతకు రాంబాబు కళ్ళు రెపరెపలాడాయి. సత్యం పార్థు పిర్రమే చరుస్తూ, పార్థు, అమ్మతో మామయ్య నేను భోజనం చేస్తామని చెప్పు అన్నాడు. పార్థు అమ్మా అని పిలుస్తూ లోపలికి పరిగెత్తాడు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.